మరి క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని వేదిక మీద సాక్షాత్కరిస్తున్నారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరికాసపట్లో స్నపన తిరుమంజన సేవతో మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. అలాగే సింహాద్రి అప్పన్న దేవేర్లతో సాక్షాత్కరిస్తున్నారు. మరికాసపట్లో విశేష వైదిక క్రతువులు కళ్యాణ ఉత్సవ శోభతో అలరారబోతున్న ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగ హృదయ నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత వరాహ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీహరి అర్చనం దర్శనం కళ్యాణ వీక్షణం అనంతకోటి పుణ్యం సిద్ధిస్తుందని కార్తీక పురాణ వచనం. నేడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష రీతిలో స్నపన తిరుమంజనం అభిషేకం కోటి తులసి అర్చన అనంతరం చందనాల దేవుడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరగనుంది. క్షీరాబ్ది ద్వాదశి వేళ క్షీరాబ్ది కన్యక శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నేడు కూడా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుంది. అలాగే ఈనాటి కార్యక్రమంలో భక్తులను అనుగ్రహించేందుకు పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామివారు వేయించేయనున్నారు. క్షీరాబ్ది ద్వాదశి వైశిష్ట్యం గురించి శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు ప్రవచనామృతాన్ని అందిస్తారు. ఇంతటి విశిష్ట కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా శ్రీ వ్రతధర జియర్ వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. హరి ఓం సహస్రశి జగనీరే తస్మాద్యా
नारायणात् ब्रह्मा जायते नारायणात्
రుద్రో జాయతే నారాయణ ప్రతీంద్రో జాయతే నారాయణ ప్రజాపతే ప్రజాయతే నారాయణ ద్వాదశాదిత్యా రుద్రా వసవః సర్వాణి ఛందాంసి నారాయణ దేవ సమత్పద్యంతే నారాయణ ప్రళీయంతే నారాయణ ప్రళీయంతే నారాయణ బ్రహ్మనారాయణ శివస్య నారాయణ శుక్రస్య నారాయణ కాలస్య నారాయణ దిశస్య నారాయణ విదిశస్య నారాయణ అధస్య నారాయణ అంతర్వైనారాయణ యచ్చాప్యం నిష్కల నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత శుద్ధ దేవ